ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పూజ మండలక్ష్మి బాపూజీ గారు, కార్యక్రమం పాల్గొన్న అనేక మంది పెద్దలు, పేరు పేరున వనరా శ్రీరాములు గారు, దేశీ సినిమా గారు, ఉదయం గారు, సమారావు గారు, వెంకటరావు గారు, చంద్రారెడ్డి గారు, లైక్ కృష్ణమూర్తి గారు, రామశ్రీ గారు, భూపతి సమర్థి గారు, వీరస్వామి గారు, బాలరాజు గారు, ఇక్కడ కూర్చున్న అనేక మంది సాధన సమగ్రులు, సోదరు సోదరి మళ్ళారా, పత్రికా లేఖకులారా, మీ అందరికీ కూడా తెలంగాణ శుభాకాంక్షలు. పూజ బాపూజీ కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో కూడా ఇదే రకంగా దీక్ష చేసినాం. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులు 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే మేము 165 మందిని మా కూటమి పక్షాన వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. బండారు దత్తాత్రేయ గారు కానీ మా పార్టీ నాయకులు ప్రకాష్ జావడేకర్ గారు మేమందరం కూడా మరి ఢిల్లీలో వారికి వారి జీవితం అంతా కూడా కాంగ్రెస్ లో పనిచేసింది, జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రక్తం నారపోసాడు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనిచేసాడు. కానీ నాకు ఏం బాధ అనిపించింది అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా వారిని పరిగణించి వారికి మద్దతు తెలిపేటువంటి ఎవరు కూడా రాలేదు. దానికి నేను బాధపడతా ఉన్నా, నేను పార్టీ గురించి మాట్లాడలేను. కానీ వాళ్ళ పూజ బాపూజీ ఎందుకు ప్రయత్నం చేస్తామన్నారు తెలంగాణ రావాలని, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉంటున్నారు, ఎందుకు మీరు కూడా ఉన్నారు? మనం సాధించుకున్న తెలంగాణ 48లో మనకు తెలంగాణ వచ్చింది, ఆ తెలంగాణ 50 ఏళ్ళ మనం తెలంగాణ కోల్పోయినాం, మనకు వచ్చిన స్వాతంత్రం మళ్ళీ బానిసత్వంలోకి ఎదురైపడ్డది, మళ్ళీ మనకు స్వాతంత్రం రావని చెప్పి మీరు అందరు బాధపడతా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నేను ఒకటే కోరుతా ఉన్నా ఒకవేళ మీరు కనుక పార్లమెంట్ లో బిల్లు పెట్టి తెలంగాణ కాకపోతే పూజ్య బాపూజీ లాంటి అనేక మంది పెద్దలు ఇవాళ అనేక మంది స్వాతంత్ర సమరయోధులు వయస్సు మీదబడి వాళ్ళు పైలోకానికి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళ చిరకాల కోరిక తెలంగాణ రావాలని, మేము బతుకున్నప్పుడు తెలంగాణ దూరాలని పెద్దలు భూపతి సమర్థి గారు లాంటి అనేక మంది, వెంకటరామశేఖర్ గారు అనేక మంది పెద్దలు కోరుకుంటా ఉన్నారు. మా కళ్ళ ముందు తెలంగాణ, తెలంగాణ వచ్చింది మేము చూసినాం అనే ఒక ఒక వార్త వినాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మేము ఇప్పటికైనా కూడా మీరు ఇక్కడ చేసే ప్రయత్నం, మీ దీక్ష, మీ కష్టం కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా కన్విప్ అయిందని చెప్పి, ఆ కన్విప్ కావాలని పూజ బాపూజీ ఏ ఆశయంతో వారు ప్రయత్నం చేస్తామన్నారో మా పార్టీ పక్షాన, మా ఎన్డీఏ కుటుంబ పక్షాన సంపూర్ణ మద్దతుతో నేను ముగిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం, జై తెలంగాణ.